జగన్కి 53 లక్షల ఓట్ల తేడా. 2014లో ఏమనేవారంటే ముగ్గురు కలిసిన అక్కడ నాకు వచ్చింది 5 లక్షల ఓట్ల తేడానే అనేవాళ్ళు. 2019లో వచ్చేటప్పటికి వాళ్ళు విడివిడిగా పోటీ చేశారు, అప్పుడు 20 లక్షల ఓట్ల తేడా వచ్చింది, 10% ఓట్ల తేడా వచ్చింది అని చెప్పారు. ఇప్పుడు వచ్చేటప్పటికి జట్టుకి జగన్కి వచ్చినటువంటి తేడా 53 లక్షల ఓట్లు. అది స్పెషల్ అన్నమాట. ఈ దఫా లెక్క చూసుకుంటే ఏకంగా ఇది పూడ్చుకోవడం అంత సాధ్యమా అంటే మళ్ళీ ఇప్పుడున్న ఊపు లాంటిది వస్తే మాత్రమే సాధ్యం. ఎన్డీఏ కూటమికి 55.28% ఓట్లు వచ్చినాయి, వైసీపీకి 39.37. అంటే ఇక్కడ ఈ లెక్కన వేసుకుంటే అది 56% అనుకోవచ్చు, ఇక్కడ వైసీపీకి 40% అనుకోవచ్చు, లేదా అక్కడ 55 అనుకోవచ్చు, ఇక్కడ 39 అనుకోవచ్చు. అంటే దాదాపు 15% ఓట్ల తేడా కనబడుతోంది. ఇందులో 10.58% ఓట్లు కోల్పోయింది వైసీపీ లాస్ట్ ట్రిప్తో పోల్చుకుంటే, ఏకంగా 140 స్థానాలు కోల్పోయింది. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీకి వచ్చింది 6.5% ఓట్లు యాడ్ అయితే 6.43% ఓట్లు, ఏకంగా 112 సీట్లు అదనంగా వచ్చినాయి. జనసేనకి 1.25% ఓట్లు పెరిగితే 20 సీట్లు అదనంగా వచ్చినాయి. బీజేపీకి 1.99% ఓట్లు పెరిగితే 8 సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి ఈ దఫా కేవలం లాస్ట్ ట్రిప్తో పోల్చుకుంటే పెరిగింది. లాస్ట్ ట్రిప్ 368,909 ఓట్లు, ఈ దఫా 580,613 ఓట్లు. ఇద్దరి మధ్య సమరంలో కాంగ్రెస్ పార్టీ కాస్త పుంజుకుంది. అది పుంజుకున్నటువంటి ఆ 1.5 లక్షల ఓట్లు, ఏది 3.60 లక్షలు అంటే దాదాపుగా 2 లక్షల ఓట్లు యాడ్ అయినట్టు, 2,20,000. ఈ 2,20,000 వైసీపీ నుంచి అటుకు వెళ్ళినటువంటి ఓట్లు. ఇది ప్రధానమైనటువంటి అంశం.